అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పాఠశాలలు ప్రారంభమయ్యి రోజులు గడుస్తున్న పాఠ్య పుస్తకాలు పంపిణీ జరగకపోవడం దారుణం. వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన విభాగం. నవ్యాంధ్ర రాజధానికి నూతన కోర్సులు రావడం సంతోషం. స్పీకర్ కోడెల. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం అయ్యాక కూడా ఇంకా పాఠ్య పుస్తకాలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చేరలేదని వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన విభాగం గురువారం డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు. తల్లిదండ్రుల ఆశాదీపాలు అనేటువంటి విద్యార్థి యొక్క భవిష్యత్తుని బంగారుమయం చేసే ఒకే ఒక ఆయుధం విద్య. అట్లాంటి విద్యను ఇవాళ తెలుగుదేశం పార్టీ తుంగలో దొక్కుతూ ఉన్నది. 2014 తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రతి ఒక్క 3 కిలోమీటర్లకి 1 కిలోమీటర్లకి ఉన్న పాఠశాలను పునరుద్ధిస్తామని చెప్పి, 5 కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలను కానీ ఉన్నత విద్యా పాఠశాలను కానీ తెరిపించి వాటిని మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడంతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని మెరుగ్గా రూపుదిద్దామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చి, ఈరోజు హామీని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తొంగలో దొక్కడం జరుగుతుంది. జీవో నంబర్ 29 33 ఇష్యూ చేసి తక్కువ విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలను వెంటనే మూసేయాలని చెప్పి ఒక జీవోని ఇచ్చి కార్పొరేట్ విద్యా వ్యవస్థకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒత్తాసు పలకడం చాలా సిగ్గుసేటు. ఆ విధంగా గారి ప్రభుత్వం విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాలను మెరుగైనటువంటి స్థాయిలో అందించాలని చెప్పి, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోషణలు కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పటికి మన విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యి సుమారు 20 నుంచి 22 రోజులు అవుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఇంతవరకు ఏ యొక్క ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం యూనిఫామ్లు కానీ పుస్తకాలు కానీ ఇంతమందికి పంపిణీ చేయడం జరగలేదు. ఈ యొక్క ఈ యూనిఫామ్ పుస్తకాలు అనేటువంటిది ప్రైమరీ ఇష్యూగా అన్నీ ప్రభుత్వం స్వీకరించి విద్య ప్రాతిపదికన ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫాములు పుస్తకాలను వెంటనే పంపిణీ చేయాలని, అదేవిధంగా సాంఘిక సంక్షేమ హాస్టల్ ఎటువంటి దుర్భరమైనటువంటి వ్యవస్థలో పరిస్థితుల్లో ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రాబోయేది వర్షాకాలం కాబట్టి అసలే గుంటూరు జిల్లాలో అనేకటువంటి వ్యాధులు వ్యాపి చెందుతూ ఉంటూ మనం చూస్తూ ఉన్నాం. మన కలుషిత నీటి వల్ల డైరియా కానీ అలాంటి సమస్యలు వెంటనే సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి హాస్టల్ అన్నింటిని కూడా పునరుద్ధరించి అక్కడ మెరుగైనటువంటి కల్పనలు అంటే మరుగుదొడ్లు కానీ ప్రహరీ గోడలు కానీ సీలింగ్ సంబంధించినటువంటి విషయాలను వెంటనే పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. 3 సంవత్సరాల హోటల్ మేనేజ్మెంట్ కోర్సులను నవ్యాంధ్ర రాజధానిలో ప్రారంభించడం సంతోషంగా ఉందని స్పీకర్ కోడెల అన్నారు. గురువారం స్థానిక పలకలూరు రోడ్లో హోటల్ మేనేజ్మెంట్ కళాశాలను ప్రారంభించారు. గుంటూరు నగరంలో రాజధాని ప్రాంతంలో అమరావతి హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ ప్రారంభం చాలా సంతోషం. 3 సంవత్సరాల ఈ కోర్సులో ఈరోజు ఉన్నటువంటి డిమాండ్ రాజధాని ప్రాంతంలో వచ్చే హోటల్స్ కావచ్చు, రిసార్ట్స్ కావచ్చు, అనేక అతిథి గృహాలు కావచ్చు, వీటన్నిటి కూడా ట్రైనింగ్ సుశిక్షితులైనటువంటి వర్కర్స్ కావాల్సి ఉంటుంది, గ్రాడ్యుయేట్స్ కావాల్సి ఉంటుంది. 3 సంవత్సరాల కోర్సులో గ్రాడ్యుయేషన్ కోర్స్ ఇస్తూ ఒక అవసరమైన ఈనాడు సమాజానికి అవసరమైనటువంటిది ఆంధ్రప్రదేశ్ ఒక టూరిస్ట్ హబ్గా డెవలప్ కావాలనే ఒక నేపథ్యంలో ఇలాంటి కాలేజీలకి అవసరం చాలా ఉంది. దీనిలో నవకాంత్ ఆధ్వర్యంలో ఈ కాలేజీ మంచి శిక్షణ ఇచ్చి మంచి ఆతిథ్యం ఇచ్చేటువంటి ట్రైనర్స్ ట్రైనీస్ తయారు చేస్తుందని ఆశిస్తున్నాను. హోటల్ స్కూల్ ఇది హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అండి. విత్ 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్తో స్టార్ట్ చేసాము. గుంటూరు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆల్మోస్ట్ 20,000 స్క్వేర్ ఫీట్తో అత్యుతమైన ల్యాబ్స్, ఈవెన్ రెస్టారెంట్ కావచ్చు, హౌస్ కీపింగ్ ల్యాబ్, ఫ్రంట్ ఆఫీస్ అండ్ ప్రొడక్షన్, అత్యుతమైన కిచెన్తో వరల్డ్ క్లాస్ 5-స్టార్ హోటల్లో ఏ రకమైన కిచెన్ ఉంటుందో అంత పెద్ద కిచెన్తో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ మేము చేసే ఈచ్ అండ్ ఎవరి స్టూడెంట్కి కూడా 100% ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేసి అది ఫారిన్ దుబాయ్, సింగపూర్, మలేషియా మరియు యుఎస్ వంటి దేశాలకు 100% ప్లేస్మెంట్స్తో ప్రొవైడ్ చేస్తూ శిక్షణ ఇస్తున్నాం. ఇంతకుముందు బ్రాంచ్ ఎక్కడ? మా బ్రాంచ్ హైదరాబాద్లో
కామినేని హాస్పిటల్ ఆపోజిట్లో ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఒకటి, మరియు అక్షయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి మరో బ్రాంచ్ రెండు ఉన్నాయండి. ఇది మూడో బ్రాంచ్ హైదరాబాద్ గుంటూరులో స్టార్ట్ చేయడం జరిగింది. అమరావతి హోటల్స్ గుంటూరులోని గుజ్జనగూడ నుంచి పల్లకూరు వెళ్ళే రోడ్లో అమరావతి హోటల్ స్కూల్ ఎక్స్క్లూజివ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభానికి ఇచ్చేసినటువంటి తొలి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించాం. అదేవిధంగా మరి డిసిఎంహెచ్ చైర్మన్ ఇక్కుటి సాంబశివరావు గారు మరియు స్టేట్ గ్రంథాలయ చైర్మన్ దాసరి రాజా మాస్టారు మరియు తులసి రామచంద్ర ప్రభు గారు, అలానే కిలారి రోసే గారు, అలానే డిఆర్ సుబ్రహ్మణ్యం గారు, మహాత్మా గాంధీ కాలేజ్ కరస్పాండెంట్, వీళ్ళందరి చేతుల మీదుగా మరి ఈరోజు ఈ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీని భారీగా ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి వచ్చినటువంటి పెద్దలందరికీ మరియు వచ్చినటువంటి అతిథులకు అందరికీ పేరు పేరున హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గుంటూరుకి అవసరమైనటువంటి హంగు ఏర్పడే రోజు, అమరావతి హోటల్ స్కూల్ నవకాంత్ అండ్ టీమ్, వాగ్దేవి శ్రీనివాస్ గారు, రవి వాళ్ళ టీం అంతా కూడాను ఇక్కడ అనేకమైనటువంటి కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ఉన్నాయి, కానీ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అయినటువంటి గుంటూరు, విజయవాడ, గుంటూరు, ముఖ్యంగా గుంటూరు ప్రాంతాన్ని వీళ్ళు ఎంచుకోవటం, గుంటూరులో అనేక మంది చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు, బాగా టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు, హోటల్ మేనేజ్మెంట్లో అభిరుచి ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడో ఈ ట్రైనింగ్ పొందాలంటే చాలా దూరం వెళ్ళాలి, హైదరాబాదు అయితే పూర్వం అటువంటి ప్రదేశాలకు వెళ్ళి ట్రైనింగ్ పొందుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు నేను చూశాను. అలాంటిది వీళ్ళు గుంటూరులో అమరావతి హోటల్ స్కూలు తీసుకురావటం అనేది వీళ్ళందరికీ చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ విద్యార్థిని విద్యార్థులకు అనేక మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఫైవ్ స్టార్ హోటల్ ఒకటి వస్తుంది ఐటీసీ వాళ్ళది, 3-star హోటల్స్ ఉన్నాయి కూడా ఇప్పుడు. ఇంకా హోటల్స్ చాలా రావడానికి అవకాశాలు ఉన్నాయి రాబోయే 5-10 సంవత్సరాల్లో. మరి వీటికి కావాల్సినటువంటి ఇన్ని హోటల్స్కి, రాబోయే హోటల్స్కి కావాల్సినటువంటి స్టాఫ్, ట్రైన్ స్టాఫ్ కావాలి. ఇప్పటివరకు ఏదో కన్వెన్షనల్గా ఏం ట్రైనింగ్ లేకపోయినా హోటల్స్ నడిపేస్తూ ఉంటారు. అలా కాకుండా ప్రొఫెషనల్ స్టాఫ్ కావాలంటే మాత్రం ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోవాలి. ఈ అమరావతి హోటల్ స్కూలు చక్కగా ఇక్కడ స్థాపించడం గుంటూరుకి ఎంతో సౌకర్యం. గుంటూరులో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఈ కోర్సు పర్స్యూ చేసేవాళ్ళు ఎక్కడికో దూరభారం వెళ్ళాల్సిన పని లేకుండా అందుబాటులోకి తీసుకొచ్చారు. 22 కేసులలో ముద్దాయిగా ఉన్న అంతరాష్ట్ర దొంగను గురువారం రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి సుమారు 18 లక్షల సొత్తును రికవరీ చేశారు. ముద్దాయి ఖరీదైన బట్టలు ధరించి పెద్ద మనిషిలా ప్రవర్తిస్తూ ఎదుటివారిని మోసం చేస్తున్నాడని రూరల్ ఎస్పీ వెంకటప్పల్ నాయుడు తెలిపారు. ఓకే, మీరు చూస్తున్న ఈ ముద్దాయి పేరు బండి శివ, అలియాస్ శివ. ఈయన గత కొంతకాలంగా జరుగుతున్న చాలా చైన్ స్నాచింగ్స్కి కానీ, అదేవిధంగా హౌస్ బ్రేకింగ్స్ కానీ, వెహికల్ థెఫ్ట్ కానీ, ఇవన్నీ కూడా ప్రధాన కారకుడు అయినా. ఈయన ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, దీని మీద సుమారుగా పాత కేసులు 68 ఉన్నాయి, 3 ప్లేసుల్లో షీట్స్ ఉన్నాయి. మళ్ళీ ఒక రిమాండ్ ఖైదీ, ఈయన రిమాండ్ ఖైదీ నుంచి పోలీస్ ఎస్కార్ట్ నుంచి తప్పించుకోవడం జరిగింది. గత మార్చి నెలలో 13వ తారీఖున మన తెనాలి సబ్ జైల్ నుంచి ప్రొద్దుటూరు కోర్టు కోసం తీసుకెళ్లబడుతుండగా పోలీస్ ఎస్కార్ట్ నుంచి, అంటే కడప పోలీసు ఎస్కార్ట్ నుంచి తప్పించుకోవడం జరిగింది. తప్పించుకున్న తర్వాత కూడా చాలా అఫెన్సెస్ చేశాడు. గుంటూరు టౌన్, గుంటూరు రూరల్, తర్వాత ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపూర్, కొన్ని ఇతర డిస్ట్రిక్ట్లో కూడా అఫెన్సెస్ చాలా చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కూడా కొన్ని ఏరియాలో గత కాలంలో చేయడం జరిగింది. తర్వాత ఈయన ప్రతిసారి అఫెన్స్ చేయడం, సుదూర ప్రాంతాలకు వెళ్ళి తలదోచుకోవడం, మళ్ళీ వచ్చి చేయడం, అదేవిధంగా ఎక్కడ కూడా క్లూ లేకుండా ప్రయత్నం చేయడం, డీటెయిల్స్లోకి పూర్తిగా వెళ్ళకపోయినా సరే ఇలా తప్పించుకుంటూ ఉన్నప్పుడు చాలా కష్టసాధ్యంగా, ముఖ్యంగా మా సిసిఎస్ టీమ్స్, ఆనంద్, ఎస్ఐ ఆనంద్ కానీ, నారాయణ స్వామి కానీ, వాళ్ళందరి టీమ్స్ కానీ,
రాత్రింబవలు కష్టపడి ఈయన పట్టుకోవడం జరిగింది. చాలా కష్టసాధ్యమైంది. అయినప్పటికీ కూడా ఈ పట్టుకున్న తర్వాత ఆయన మనకి 21 అఫెన్సెస్ ఆయన దగ్గర నుంచి గుర్తించడం జరిగింది. ఇందులో 15 వరకు స్నాచింగ్లు, 2 హెచ్పీలు, 3 మోటార్ సైకిల్స్, 1 కారు హైదరాబాద్లో దొంగిలించడం జరిగింది. కారు ఇవన్నీ కూడా ఆయన నుంచి తీసుకోవడం జరిగింది, రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ ముద్దాయి మీద 6 ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఉన్నాయి. 2 చిలకలూరుపేట, 1 ఎడ్లపాడు, 2 తెనాలి, 1 చుండూరు పోలీస్ స్టేషన్స్లో ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఉంది. హైలీ రిక్వైర్డ్ క్రిమినల్ ఈయన, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా చెప్పుకోవచ్చు. ఈయన దగ్గర నుంచి మనకి రికవర్ అయిన ప్రాపర్టీ 5 సవర్ల బంగారు నాంతాడు, 5 సవర్ల బంగారం, మొత్తం ఇవన్నీ కూడా ఒక 18 లక్షల వాల్యూ కలిగిన ఏమైనప్పటికీ కూడా ఒక కేసులో అది. సో ఓవరాల్గా 66.5 సవర్ల బంగారం వస్తువులు, 3 బైక్లు, 1 స్విఫ్ట్ కారు రికవరీ చేశారు. మొత్తం 16 లాక్స్ ఖరీదు చేసే గోల్డ్ ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. శోధన అవార్డ్స్ ఇచ్చి రివార్డ్ చేయడం జరుగుతుంది. సో ఈయన రెగ్యులర్గా ఈయనతో మాట్లాడినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, సాధారణంగా ఎక్కడ ఎవిడెన్స్ దొరకకుండా జాగ్రత్త పడుతుంటాడు. LHMS అనేది ఎక్కువైన తర్వాత హౌస్ రాబరీస్, బర్గ్లరీస్ పూర్తిగా తగ్గించేశాడు. చైన్ స్నాచింగ్ మీద, చైన్ స్నాచింగ్ కూడా ఆయన కొన్ని టార్గెటెడ్గా చేస్తాడు. ఎవరైతే కంప్లైంట్ ఎవరో చూసుకుంటాడు. పొలంలో పనిచేసే స్త్రీల్ని టార్గెట్ ఎక్కువ చేసుకుంటాడు. ఏదో పని మీద వాటర్ కోసం, దేనికోసం వెళ్ళేటట్లు వెళ్ళి వాళ్ళ మీద సడన్గా లాగేసుకొని బండి మీద నుంచి ఎస్కేప్ అవుతాడు. ఒక జిల్లాలో చేసిన తర్వాత ఇంకో జిల్లాకి ఆ విధంగా చేసి కొన్నిసార్లు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. తర్వాత ఈయన చేసిన అఫెన్సెస్ తర్వాత రోజు పేపర్లో వచ్చిన రోజు కూడా చూస్తుంటాడు అన్నమాట అవన్నీ కూడా. సో ఈయన చాలా టిపికల్ ఎస్కేపర్, కానీ చాలా చాకచక్యంగా ఎస్కార్ట్ చేయాల్సి వస్తుంది ఇది. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ దిస్ బండి శివ. ఇదానికి ఈయన అంతర్రాష్ట్ర ఏరియాలు తిరుగుతూ ఉంటాడు. అఫెన్సెస్ చేయడము, ఆ వెహికల్స్ని అఫెన్సెస్లో యూటిలైజ్ చేయడం, ఆ విధంగా యూజ్ చేస్తుంటాడు. ఒక్కడే చేస్తుంటాడు. ఆయన MO అది, సింగిల్ MO. అంటే ఇంకెవరైనా పెట్టుకుంటే లీక్ అవుతారు, దొరికిపోతామనే ఉద్దేశంతో ఒక్కడే చేస్తుంటాడు ఆయన్ని. ప్రధాన రహదారులు గుంతలమయం కావడంతో వాహనదారులు తరచూ ప్రమాదం బారిన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రధాన రహదారులు గుంతలమయం కావడంతో వాహనదారులు తరచూ ప్రమాదం బారిన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. తక్కువ సమయంలో లాటరీల ద్వారా డబ్బు సంపాదించవచ్చు అనే ఆలోచనతో గత కొన్నేళ్లుగా అమాయకులను టార్గెట్ చేసి టికెట్లు అమ్మే ముఠాను గురువారం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి నగదు, స్థలం, కాగితాలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా మనం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి బెట్టింగ్ మీద, కొన్ని మంత్స్ నుంచి బెట్టింగ్ మీద, అదేవిధంగా మట్కా మీద కూడా పూర్తిగా ఫోకస్ చేయడం జరిగింది. అది ఈ రెండు కొద్ది కంట్రోల్లోకి వచ్చినప్పటికీ లాటరీ అనేది ఒక చాప కింద నీళ్ళ చాలా అల్లుకుంటుందని తెలిసింది. సో దాని మీద కూడా ఫోకస్ చేసి ఒక పెద్ద రాకెట్, ఇది లాటరీ రాకెట్, ఇది దీన్ని కూడా బ్రేక్ చేయడం జరిగింది. అది ఎంత పెద్దదంటే కొన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ సీజ్ చేయడం జరిగింది ఒక లాస్ట్ 2-3 వీక్స్లోనే. అంటే ప్రధానమైన ఇక్కడ వరకే ఉంది, దీంతో దీన్ని రూట్ అవుట్ చేయాలనే ఉద్దేశంతో అందరినీ కూడా సివియర్ సెక్షన్స్తో అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. మీరు చూస్తున్న వ్యక్తులు మొత్తం కిషోర్, కృష్ణ కిషోర్ అనే వ్యక్తి. ఈయన విజయవాడ నేటివ్ ప్లేసు, తెనాలి, సెటిల్డ్ ఇన్ విజయవాడ. రామకృష్ణ, శివరామకృష్ణ ఫ్రమ్ మంగళగిరి. నరసరావుపేట నుంచి హరిప్రసాద్. సత్యనపల్లి నుంచి వంటిపూలి శ్రీను అలియాస్ తలకాయ శ్రీను. నరసరావుపేట నుంచి సుభాని. తెనాలి నుంచి రామ్ శెట్టి శ్రీనివాస్. వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, లాటరీ టికెట్స్ని కలకత్తా నుంచి తెప్పించడం, తర్వాత మన ఆంధ్రాలో లాటరీ అనేది బ్యాన్ ఉందని చూడకుండా ఆ టికెట్స్ని ప్రింట్అవుట్స్ తీసి ఏజెంట్ల ద్వారా డిఫరెంట్ పబ్లిక్కి అందించి వాళ్ళ దగ్గర సొమ్ము చేసుకుంటుంటారు. దీంట్లో పూర్తిగా వాళ్ళు పబ్లిక్ అనేది నష్టపోతుంటారు. వీళ్ళు లాభాలు లక్షల్లో ఉంటాయి. ఇక్కడ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ లాభాలు ఎప్పుడు లక్షల్లో ఉంటాయి.
ప్రధానంగా ఇందులో మీరు మధ్యలో చూస్తున్న కృష్ణ కిషోర్ అనే వ్యక్తి గత 10 సంవత్సరాల కాలం నుంచి ఈ లాటరీ టికెట్సే వ్యాపారంగా పెట్టుకుని ఉన్నాడు. ఆయనకి ప్రధాన అంచుడిగా శివరామకృష్ణ, కలెక్షన్ ఏజెంట్గా రాసంశెట్టి శ్రీనివాసు వీళ్ళు ప్రధానంగా పనిచేస్తూ వస్తున్నారు. ఈయన ఇందులో వచ్చిన డబ్బుల నుంచి 2 డూప్లెక్స్ హౌసెస్ కూడా కట్టడం జరిగింది విజయవాడలో. అప్పుడులో 2014 డాక్యుమెంట్స్ ప్రకారంగా చూసినా, డాక్యుమెంట్ వాల్యూ ప్రకారంగా చూసినా ఇది మొత్తం 5 క్రోర్స్ ఉన్నాయి. సో ఆ డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది అవన్నీ కూడా. సో ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కూడా మేము రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే వాళ్ళ దగ్గర నుంచి అంటే నిన్న సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాళ్ళు వీళ్ళందరూ కలిపి చాకచక్యంగా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి సిసిఎస్ ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. మీకు 6th month 26th ఒక 17 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మీ అందరికి కూడా ఫొటోస్ పంపించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 11 లక్షల క్యాష్ని సీజ్ చేయడం జరిగింది. దానికి కొనసాగింపుగా ఈరోజు ఈ శివరామకృష్ణ మరియు కిషోర్ని వెతుకుతా పోయి ట్రాక్ చేస్తా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే వాళ్ళ దగ్గర దొరికిన మొత్తం సీజర్స్ అయితే మీరు చూస్తున్న 44 లాక్ అమౌంటు, 4 సెల్ ఫోన్స్, సిమ్ కార్డ్సు, తర్వాత 189 గ్రామ్స్ గోల్డు, వర్త్ ఆఫ్ 5,67,000, ఒక కొత్త ఇన్నోవా కారు ఆఫ్ 28 లాక్స్, ఒక స్కోడా కారు 16 లాక్స్, ఒక లినోవో ల్యాప్టాప్, ల్యాండ్ డాక్యుమెంట్స్ ఆఫ్ 5 క్రోర్స్ ఆఫ్ డాక్యుమెంటరీ వాల్యూ. సో ఇవన్నీ కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. సో వారితో పాటుగా ఈ 6 లాటరీ ఆర్గనైజర్స్ వీళ్ళందరినీ కూడా సత్తెనపల్లి టీం పోలీస్ టీము మొత్తం పట్టుకోవడం జరిగింది. ఈ మొత్తం అప్పుడు పట్టుకున్న 11 లాక్స్, ఇప్పుడు పట్టుకున్న ఈ 44 లాక్స్, మొత్తం 55 లాక్స్ వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది, మేజర్ అమౌంట్స్. సో దీని ద్వారా పబ్లిక్కి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే లాటరీ టికెట్స్ అనేవి ఇక్కడ బ్యాను. అనవసరంగా ఇలాంటి ఏజెంట్స్కి మీరు నమ్మి మీకు డైలీ వచ్చే అమౌంట్, వాల్యుబుల్ అమౌంట్ని ఎప్పుడు లాస్ అవ్వద్దు. ఈ లాటరీ టికెట్ వల్ల లాభపడేది ఏజెంట్సే తప్పించి, ఆర్గనైజర్సే తప్పించి ఎవరు కూడా అందులో పంటర్స్ ఎవరు కూడా లాభపడరని మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. సో ఈ మొత్తం ఈ నెట్వర్క్ని బ్రేక్ చేయడంలో ప్రధానంగా మా టాస్క్ ఫోర్స్ పిసిఎస్, సిసిఎస్ టీమ్స్ విజయ కృష్ణ ఆధ్వర్యంలో బాబు కానీ వలి కానీ వీళ్ళందరూ కూడా చాలా చాకచక్యంగా పనిచేశారు. వాళ్ళకి సపోర్టుగా గైడ్ చేస్తూ సత్తెనపల్లి డిఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ గారు, సిసిఎస్ టీం విజయ కృష్ణ వీళ్ళందరికీ కూడా నేను శోధన అవార్డుని ఇచ్చి ఈ గుర్తింపుని ఇవ్వడం జరుగుతుంది. సో ఈయన వీళ్ళందరికీ కూడా పాత కేసెస్ ఉన్నాయి. ఇందులో కృష్ణ కిషోర్ని తీసుకుంటే ఏలూరులో అప్పుడెప్పుడో 2008లో ఒక లాటరీ కేసు, అది ఒక్కటే మాత్రమే ఆయనకి దొరికింది. అక్కడి నుంచి తప్పించుకుంటూ తిరుగుతూ వస్తున్నాడు. తర్వాత దుర్గా హరిప్రసాద్ మీద గురజాల పోలీస్ స్టేషన్లో 2017లో లాటరీ కేసు ఉంది. అదేవిధంగా ఒంటిపల్లి శ్రీను ఎవరైతే ఉన్నారో ఈయన శ్రీకాకుళంలో 3, సూర్యాపేటలో 1 ర్యాప్ కేసులు ఉన్నాడు ఈయన. తర్వాత సుభాని మీద నరసరావుపేటలో 2017లో లాటరీ టికెట్స్ కేసు ఉంది. సో ఈరోజు వీళ్ళందరినీ కూడా రిమాండ్ చేసి ఈ సీజర్స్తో పాటుగా కోర్టుకు తరలించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాఠశాలలు ప్రారంభమయ్యే రోజులు గడుస్తున్నా పాఠ్య పుస్తకాలు పంపిణీ జరగకపోవడం దారుణం. వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన విభాగం. నవ్యాంధ్ర రాజధానికి నూతన కోర్సులు రావడం సంతోషం. స్పీకర్ కోడెల. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్. 18 లక్షల విలువైన సొత్తు స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజలనేస్తాం.